ఈరోజు దీని అర్థం ఎందుకు ఈ మాట అనవలసి వచ్చిందంటే, ఈరోజు మనం చేయొచ్చు కానీ ఆ హిట్ సినిమా అనేది హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఈ థియేటర్స్ అంతా కూడా మనం అక్కడికే రావాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఎక్కడ ఎన్ని చేసినా ఏం చేసినా మళ్ళీ దేవుడి దగ్గరికి రావాల్సిందే అనేది మీకు సారాంశం. మీరు అదే నేను చెప్తున్నా. ఈరోజు మనం తప్పించవచ్చు, ఈరోజు మనం ఏమైనా మాట్లాడవచ్చు, కానీ నాకు మళ్ళీ చెప్తున్నా, ఆ సినిమా నిర్మాత ఎవరో నాకు పరిచయం లేదు, ఆ సినిమా నిర్మాత లేదు, ఈ లెవెల్లో కూడా నాకు కానీ నాకు కావాల్సిన వాళ్ళు దాంట్లో ఉన్నారు. ఎవరు నాగస్వామి రంగం కానీ అందరూ నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నా కూడా, లేకపోతే మనకి గుంటూరు గారు కావాల్సిన వాళ్ళు ఉన్నా, కాకపోతే మనం చేసేటప్పుడు న్యాయం చెయ్యాలి అంటాను. ఒప్పించాం, ఎస్, నాకు ఇందాకలో కూడా మాట్లాడితే ఒప్పించాం అన్నారు. ఒప్పించారు కరెక్టే. మనం ఎందుకంటే అక్కడ హనుమాన్ అనే సినిమాకి థియేటర్లు ఎందుకు ఇవ్వలేకపోయాం అంటే, డిస్ట్రిబ్యూటర్ను చూసి మనం కాదు, సినిమాను కూడా చూసి ఆ సినిమాకి థియేటర్ లేనప్పుడు మనం ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? మొన్న దొరల పాలన వెళ్ళింది, ఇప్పుడు పటేల పాలన వచ్చింది. ఆ రోజు 400-395 రూపాయలు టికెట్ ఇస్తే మీరు 450 రూపాయలు టికెట్ ఇచ్చారయ్యా, ఇక మీరేం న్యాయం చేసినట్టు? పేదల పాలన, ప్రజల పాలన, ప్రజాదర్బార్ అన్న మీరు ఇక్కడ మరి ఇప్పుడు ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ప్రజల్ని దోచుకోవడానికి, ప్రజల్ని దాచుకోవడానికి మీరు డబ్బులు తీసుకొని 450 రూపాయల టికెట్ ఈ పండగలో మొత్తం అందరూ దోచుకోవడానికి కాదండి. గవర్నమెంట్ 395 రూపాయలు వాళ్ళకి ఇచ్చింది కాబట్టి, అలాగే రేట్లు పెంచి పేదల్ని, పేదవాళ్ళని దగ్గరికి రానివ్వలేదు కాబట్టి, చూడలేదు కాబట్టి మీకు గవర్నమెంట్ అప్పచెప్పారు. రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు అప్పచెప్పేటప్పుడు కూడా మీరు ఇంకా 50 రూపాయలు పెంచి ఇంకా రేటు ఇవ్వండి, ప్రజల్ని మీరు దోచుకోండి అంటే ఎలా? ఇది ఎంత దాకా కరెక్ట్ అండి? ఇది అంటే ఇప్పుడు ఒక పాలన మారుతుంది అంతే, కార్పొరేట్ కంపెనీలకు వత్తాస పలుకుతూనే ఉన్నారు. మీరు చిన్న నిర్మాత బతికేంటి, సినిమాలు ఏంటి, దాంట్లో ఒకవేళ అవ్వకపోతే మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకి చెప్పండి. తెలంగాణలో ఇద్దరే నడుపుతున్నారు, చిన్న సినిమా నిర్మాతలు దెబ్బ తినేస్తున్నారు, చచ్చిపోతున్నారు. మేము చెప్తున్నాం 2.5 షో మాకు ఇవ్వండి అని, మల్టీప్లెక్స్లు కానీ అన్నీ కూడా మేము అడుగుతున్నాం 20% ఆక్యుపేషన్ ఇవ్వండి అని. కానీ మీరు పిలిపించండి, మేము వచ్చాం, మిమ్మల్ని మర్యాద పూర్వకంగా కలిసాం. కానీ ఏంటంటే గవర్నమెంట్ ఇంక 25 రోజులు అయ్యింది, ఎస్, మీరందరూ కూర్చోబెట్టి మాట్లాడండి, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అందరు గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మాకు న్యాయం జరిగిన గవర్నమెంటు, సినిమా ఫీల్డ్లో ఇండస్ట్రీలో మాకు న్యాయం జరిగింది. ఈరోజు వీరిద్దరు వల్ల చాలా ఇబ్బంది, తెలంగాణలో సినిమాలు రిలీజ్ చేసుకునే పరిస్థితులు లేకుండా పోయాయి. మేము ఈరోజు కూడా చెప్తున్నాం, సినిమాలు రిలీజు మీరు హనుమానికి ఎంత ఇస్తున్నారు, దీనికి ఎంత ఇస్తున్నారు చూసి ఇవ్వండి. నేనే అన్ని సినిమాలు మనవే, పెద్ద సినిమా బతకాలి, మిడిల్ సినిమా బతకాలి, చిన్న సినిమా బతకాలి. అంతే తప్ప బయట టాక్ ఏంటంటే మొత్తం టోటల్గా ఒక్క థియేటర్ లేదు, ఆర్టీసెక్స్లో ఒక థియేటర్ లేదు, ఎక్కడ ఒక థియేటర్ లేదు, ఒక థియేటర్ ఇవ్వట్లేదు, ఇవ్వట్లేదు, ఇవ్వట్లేదు అనేది ఆ నిర్మాత కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. కనుక ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితికి ఎందుకు వచ్చాడు ఆ నిర్మాత? నేను 2-3 ఛానల్లో చూశాను. నేనేమంటున్నాను, ఛాంబర్లో కూర్చునేది మనమే, అక్కడ థియేటర్లు ఉన్నది మనకే, డిస్ట్రిబ్యూషన్ మనకే, కానీ అక్కడ ఎవరు ఎక్కడున్నా డిస్ట్రిబ్యూషన్లో కూర్చుంటే మన సంస్థ, ఛాంబర్ సీట్లో కూర్చుంటే అది అందరి సంస్థ. ఆ సంస్థలో మన అందరికీ న్యాయం చేయాలి. ఇది దిల్రాజు గారు ఎక్కడో తేడా వస్తుందని అనుకుంటున్నా, ఎందుకంటే ఆయన మీద నాకు పూర్తిగా నమ్మకం ఉండే, ఎందుకంటే అందరికీ కలిపి న్యాయం చేయాలి. ఇక్కడ అన్యాయం జరగకూడదు. ఓకే, ఏగల్ సినిమాని వెనక్కి వేశారు, మీరు ఫిబ్రవరి 9 సినిమా ఎప్పుడో కమిట్మెంట్ అయినా మరి బైరోకాన్ ఏమవుతుంది? డీజే టిల్ అంటే మరి గుంటూరు కారం కోసం వేస్తున్నా, డీజే టిల్ వెనక్కి వెళ్తుంది. అంటే ఇవన్నీ కూడా మీరు బేర్ చేసుకోవాలి కదా, మరి వాళ్ళకే డేట్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక్కసారి ఛాంబర్లో కూడా మీరు, మనం బలవంతుల మీదే సపోర్ట్ చేయడం కాదు, బలహీనుల్ని కూడా సపోర్ట్ చేసి అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత ఛాంబర్ కౌన్సిల్ అందరి మీద ఉంది. కనుక నేనేమంటున్నానంటే ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ డిస్ట్రిబ్యూషన్ మేబీ ఎవరైనా ఉండొచ్చు, కొత్త వాళ్ళు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, సినిమాను బట్టి థియేటర్లు ఇవ్వండి, ఎవరైనా ఉండొచ్చు. మీ డిస్ట్రిబ్యూషన్ అయితే ఒకటి, ఇంకో డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబ్యూటర్లు భయపడతారు. ఎస్, ఎందుకు భయపడతారంటే ఇప్పుడు దిల్రాజు గారు అంటే సిరీష్ గారు, సిరీష్ గారు అంటే రెగ్యులర్ సినిమాలు ఉంటాయి. ఎస్, సంవత్సరానికి మెయింటెనెన్స్, సంవత్సరానికి కూడా వాళ్ళు ఇప్పుడు ఫీడింగ్ ఇచ్చేది దిల్రాజు గారు, దిల్రాజు గారు థియేటర్స్, సిరీష్ గారు, అలాగే సునీల్ గారు అవ్వచ్చు. అయితే అక్కడ వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు థియేటర్లు కూడా మనం పక్క డిస్ట్రిబ్యూటర్ కొత్తగా వచ్చు రావచ్చు, లేకపోతే ఇంకొకరు రావచ్చు, మనకి ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు వస్తే అంతమంది నిర్మాతలకు మంచిది, ఎంతమంది ఎగ్జిబ్యూటర్లు అందరూ ఫ్రీ హ్యాండ్గా ఉండగలిగితే మనకు అంత మంచిది. వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేసి ఆ సినిమాని బట్టి థియేటర్లు ఇవ్వండి, డిస్ట్రిబ్యూటర్ని బట్టి సినిమాలు కాదు, థియేటర్లు కాదు. మీరు గుంటూరు గారికి ఇవ్వద్దని చెప్పట్లా, మీరు సైంధవకి ఇవ్వద్దని చెప్పట్లా, నాగస్వామరావుకి ఇవ్వద్దని చెప్పట్లా,
హనుమాన్ కూడా మీరు న్యాయం చెయ్యండి. టాపిక్ దిశ క్షమించాలి, మీ స్టేజ్ని కొంచెం 2 నిమిషాలు హైజాక్ చేస్తున్నాను. ఎందుకంటే దిల్రాజు మీద ఎప్పుడు రాళ్ళు వేసే వాళ్ళ గురించి కూడా అభిమానిస్తున్న ఇంతమంది ముందు వాళ్ళ గురించి కూడా మాట్లాడాలనిపించి 2 నిమిషాలు మీడియా వారికి ఇది నా పర్సనల్ స్టేట్మెంట్ చెప్పాలనుకున్నాను. ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. రిలీజ్ అవుతున్నప్పుడల్లా డైరెక్టర్ ఇండైరెక్ట్ నేను కష్టపడి ఎదిగి ఇవాళ ఇండస్ట్రీలో ఈ పొజిషన్లో ఉన్నందుకు ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా కాంట్రిబర్షియల్ చేస్తూ నా పైన స్టోన్స్ వేస్తూనే ఉంటారు. అది ఆల్మోస్ట్ మీరు అందరికి తెలియంది కాదు, 7-8 ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది. సో నేను చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు, దిల్రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని, ఈజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అని. కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు. అవి రెండు ప్రముఖ వెబ్సైట్లే. అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ని పెంచుకోవడానికి వేరే వాళ్ళని ఎందుకు వాడుకుంటున్నారు? మీకు ఇది అవసరమా? అంటే దిల్రాజు ఏం రియాక్ట్ అవ్వడు, సాఫ్ట్గా వెళ్తాడు అనుకుంటున్నారా? టాట తీస్తా. చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను, ఎందుకు 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 అని సాఫ్ట్గా వెళ్దామని. సంబంధం లేకుండా పోనీ ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీ దగ్గర ఏమన్నా మాట్లాడాడా? మీకు అంత దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ని నన్ను ఈ స్టేజ్పై పిలిచి కూర్చోబెట్టి క్వశ్చన్స్ వేయండి. ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి? ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా, ఇంత 95% నన్ను ఇష్టపడతారు, 5% ఇష్టపడతారా? అది ఇష్టపడరా, వాళ్ళు ఇష్టం. ఒక మనిషిగా నేను అందరినీ సాటిస్ఫై చేయలేను. సాటిస్ఫై చేస్తున్నాను కాబట్టి ఇండస్ట్రీలో నాకు ఈరోజు ఇంత మంచి పేరుంది. మీ అందరికీ తెలుసు దిల్రాజు అంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేశా. వ్యాపార పరంగా వచ్చే కొన్ని కాంట్రివర్షియల్స్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతి సంక్రాంతికి మీ వెబ్సైట్లు, మీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్నిటికి వాడుకుంటున్నారు. అది 100% తప్పు. మొన్న జరిగిన ఈ సంక్రాంతి రిలీజ్ల గురించి ఛాంబర్లో మీటింగ్ పెట్టి ఛాంబర్ ద్వారా డీల్ చేసి రవితేజ గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి నుంచి జరిపాం. అది ఎంత కష్టం అది మాకు తెలుసు. తర్వాత ఉన్న 4 సినిమాలు మళ్ళీ ఎవడో రాశాడు దిల్రాజు గారు ఏదో తమిళ సినిమా రిలీజ్ చేస్తున్నాడని. ఎవడు చెప్పాడురా నీకు నేను రిలీజ్ చేస్తున్నానని? ఎవడు చెప్పాడు? నీ దగ్గర ప్రూఫ్ ఉందా నేను చేస్తున్నానని ఉందా? ఆ తమిళ సినిమాను కూడా రిలీజ్ పోస్ట్పోన్ చేయించింది నేను, తెలుగులో రిలీజ్ వద్దు అని. మీకు తెలియని న్యూస్లు రాసుకుంటూ ఎందుకు వాడుకుంటున్నారు? ఇందాక నేను అన్నాను కదా తాట తీస్తాను, ఈజీగా తీసుకోవద్దు. నా పైన ఏదైనా రాస్తే, తప్పుడు రాతలు రాస్తే, మీకు తెలియకుండా కాంట్రవర్షియల్ చేస్తే ఈరోజు నుంచి నేను ఊరుకోను. ఇన్ని రోజులు నడిచిపోయింది, అది గుర్తుపెట్టుకోండి. 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, దాంతోపాటు హనుమాన్. హనుమాన్ సినిమాని నేను రిలీజు ఆపాలి అని చెప్పానని రాశారు. ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని నన్ను పిలిచి నేను సినిమా ఆపాలని అడిగానా? సినిమా 14వ తారీఖు రిలీజ్ చేసేయండి అని చెప్పాను. 12 మహేష్ బాబు సినిమా ఉంది కాబట్టి 14th చేస్తే మీ సినిమాకు ఉపయోగం, మీ సినిమాకు నంబర్ ఆఫ్ థియేటర్స్ దొరుకుతాయని చెప్పాను. కానీ దాన్ని ఇంకొక విధంగా మార్చి రాశారు. చిరంజీవి గారు మాట్లాడింది ఇంకొకలాగా కన్వర్ట్ చేసి రాస్తున్నారు. మీకు కావాల్సిన దాన్ని హైలైట్ చేయకండి. నెగిటివ్ వైబ్స్ ఉండకుండా పాజిటివ్గా బతికితే బాగుంటుంది. నెగిటివ్గా బ్రతకడం ఇంపార్టెంట్ కాదు, అందరం పోయేవాళ్ళమే, ఇక్కడ ఉండటానికి రాలా. నెగిటివ్ ఎందుకు, నెగిటివ్ వైబ్స్ ఎందుకు? మీ వెబ్సైట్లు, మీ ఛానల్స్ ఇంప్రూవ్ అవ్వాలని నెగిటివ్ వైబ్స్ని తీసుకొస్తారా? ఈరోజు హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్. తమిళ్లో రిలీజ్ అవుతుంది, కన్నడలో రిలీజ్ అవుతుంది, హిందీలో రిలీజ్ అవుతుంది. ఎక్కడ థియేటర్ లేవా, దొరకట్లేదా? మీకు తెలియని విషయం ఏంటంటే నైజాములో 7-8 సెంటర్లలో మహేష్ బాబు సినిమా, హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది. వెంకటేష్ గారి సినిమాకి, నాగార్జున గారి సినిమాకి థియేటర్ లేదు. మీకు తెలుసా అది? చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, దే ఆర్ నాట్ ఎ స్మాల్ హీరోస్. 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో
ఒక స్టార్ హీరోగా ఉన్న ఇమేజ్ ఉన్న వాళ్ళకు కూడా థియేటర్ లేవు, ఇవి మీకు కనిపించవు. ఎంతసేపు వాళ్ళకు రావాల్సిన మైలేజ్ గురించి ప్రయత్నం చేస్తూ, సో ఈరోజు కొన్ని కోట్లు ఖర్చు పెడితే రాని ప్రమోషన్ని హనుమాన్ సినిమాకు వచ్చింది. గుడ్, చిన్న సినిమా సినిమా సూపర్ హిట్గా అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దాంట్లో నేను ఒక్కరిని. ఎందుకంటే సినిమా ఆడితేనే గ్లోబల్గా పెరుగుతాం, మన చేతిలో ఉండదు, మనం కష్టపడి సినిమా తీస్తాం. ఇవి తెలియకుండా మీ పిచ్చి రాతలతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ 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 చెప్తున్నా, నా గురించి ఎక్కడన్నా తప్పుగా నా పేరు పెట్టి రాస్తే తాట తీస్తా. దీంట్లో తేడా లేదు. నిజాయితీగా మీకు ఏదైనా న్యూస్ ఉంది, రండి, 24 అవర్స్ అవైలబుల్. మీకు ఏదైనా న్యూస్ కావాలి, సార్ ఇలా ఉంది, ఇదేంటని అడగండి, నేను సమాధానం ఇస్తాను. నా పిఆర్ఓలు కూడా మాట్లాడారు డైరెక్ట్, ఎప్పుడైనా మీ మీడియా వాళ్ళందరికీ తెలుసు, ఐఎమ్ అవైలబుల్ ఎనీ టైం. మీ మెసేజ్లకు నేను రిప్లై ఇస్తాను, మీ ఫోన్ కాల్స్కి నేను రిప్లై ఇస్తాను. చెప్పండి, మీ మీడియా వాళ్ళందరూ ఎప్పుడన్నా నేను లేనా, అవైలబుల్ లేనా? దేనికి? మీ మైలేజ్ కోసం నన్ను వాడితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తాట తీస్తా, గుర్తుపెట్టుకోండి. అండ్ సారీ అండి, మీ డయాస్ వాడుకోవాల్సి వచ్చింది, చాలా ఎమోషనల్గా ఉన్నా. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేసి వాళ్ళు బాధపడుతుంటే నా వల్ల వాళ్ళు. థ్యాంక్ యూ రాజుగారు, థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ ఉండబట్టే ఈ రోజు ఇంత మంచి ఫంక్షన్ చేసుకోగలిగాను సార్. మీరు వచ్చినన్నే నా మాట తీయకుండా వచ్చినందుకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ దిల్రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అఫ్కోర్స్ దిల్రాజు గారు అంటే ఒక బ్రాండ్ తెలిసిందే. సో ఎస్, దిల్రాజు గారు చేతుల మీద ఇవాళ ఇక్కడ లాంచ్ అవ్వడం చాలా చాలా హ్యాపీనెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ టైమ్. అండ్ ఎస్, స్టే బ్యాక్ హియర్, అందరూ వేదిక మీదే ఉండండి. అండ్ రాజుగారికి మరొక